మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నిన్న మొన్న కొద్దిగా వరద తగ్గినా ఇవల మళ్ళీ పెరిగింది. ప్రాణహిత వరదతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో 75 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 564,570 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు పంపిస్తున్నారు. మరిన్ని వివరాలు మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట ప్రాణహిత దగ్గర నుంచి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఓవర్ టు యూ. కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాణహిత నది ప్రవాహము చాలా ఎక్కువగా రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో అటు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో కూడా ప్రాణహిత నది వరద నీరు వచ్చి చేరుతుంది. సో ప్రస్తుతం మనం ఒకసారి ఉరకలేస్తున్నటువంటి ప్రాణహిత నదిని చూస్తే తెలుస్తుంది ఎంత స్పీడ్గా ప్రాణహిత నది పరుగులు పెడుతుందో తెలుస్తుంది. ఎందుకంటే అటంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా అటంతా కూడా మహారాష్ట్ర ప్రాంతము. అక్కడ ఉన్నటువంటి కొండలు గుట్టలు ఏదైతే ఉందో అంతా కూడా కంప్లీట్గా మహారాష్ట్ర. ఆ పైన భారీగా వర్షాలు పడడంతో చాలా ఫ్లో ఎక్కువడంతో భారీగా వరద కూడా వచ్చి చేరి ప్రాణహిత నదిలో కలిసింది. దీంతో ప్రాణహిత నది చాలా స్పీడ్గా పరిగెడుతుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము చాలా చెత్త చెదారము మొట్లు కూడా ప్రాణహిత నదిలో కొట్టుకు వస్తున్నాయి. సో పైన మనకు కొంచెం స్పీడ్ కనిపిస్తుంది, కానీ ప్రాణహిత నది యొక్క స్పెషాలిటీ ఏంటంటే లోపలికి వెళ్ళిన కొద్ది కూడా చాలా ఎక్కువగా వేగంగా ఈ ప్రాణహిత నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ప్రాణహిత నది ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్కి మెయిన్ బేస్ అని చెప్పవచ్చు. ప్రాణహిత ఈ వాటర్ సోర్స్ని ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రధానంగా నిర్మించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము వర్షాకాలం మొదట్లో అటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడతాయి. దీంతో ప్రాణహిత నది ఖచ్చితంగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నీటిని ఒడిచి పట్టుకోవడానికి తెలంగాణ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అవసరాల కోసము ఈ ప్రాణహిత నది వాటర్ ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించింది. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా ఫ్లో తోటి అటు లక్ష్మీ బ్యారేజీ గేట్లను లిఫ్ట్ చేయడం వలన కిందికి పోతుంది తప్ప ఈ నీళ్ళైతే ఇప్పటివరకు అయితే ఉపయోగపడినటువంటి దాఖలాలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన పంచెలు కూడా ఎప్పుడు లేదని చెప్పవచ్చు. సో ఇక మనం ఒకవేళ నది ఉధృతిని చూస్తే మాత్రము రెండు వైపుల నది యొక్క ఇరువైపులను ఒడ్డును పట్టుకొని కూడా ప్రాణహిత నది చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇదే ఫ్లో ఇటు ప్రాణహితలో కంటిన్యూ అవుతుంది. మరికొన్ని వర్షాలు ఎక్కువగా పడి మరింత భారీగా వరద వస్తే ఇంకా ఈ ఉధృతి ఇంకెక్కువైపోయి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాల్లో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ప్రాణహిత నది ఉప్పొంగిందంటేనే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు కోటపల్లి వేమనపల్లి ప్రాంత ప్రజలకు ఆ ప్రాంత రైతులకు కూడా ఎంతో భయం నెలకొంటుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాణహిత నది వరద ప్రవాహంతో వారి పంటలు మునిగిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఇటు మహారాష్ట్రలోని సిరోంచే తాలూకాలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి కూడా అదే అని చెప్పవచ్చు. వారి భూములు కూడా ఎప్పుడు పంటకు ఎక్కువగా మునిగిపోతున్నాయి. అయితే ఈ 3 ఏళ్ల నుంచి ఎందుకు ఇంకా ఎక్కువగా పంట నష్టం జరుగుతుందంటే అటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల అక్కడ దిగువన కాళేశ్వరం కింద అటు లక్ష్మీ బ్యారేజ్ మెడిగడ్డ బ్యారేజ్ ఉండడం వల్ల అక్కడ వాటర్ని స్టోరేజ్ చేస్తున్నారు. దీంతో అటు ఆ వాటర్ నిల్వ ఉండడం వల్ల ప్రాణహిత నది దిగువకు వెళ్ళలేక రివర్స్ వస్తుంది వాటర్ అంతా. తో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోటి కూడా గతంలో జరిగిన దానికంటే ఎక్కువగా ముంపు జరుగుతుంది. ఎక్కువగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దానికోసం ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కూడా అటు రైతాంగం గత 4 ఏళ్ల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించని పరిస్థితి నెలకొంది. సో ఇది ప్రాణహిత నది యొక్క వరద ప్రవాహము. ఎందుకంటే మనం చూస్తే కూడా తెలుస్తుంది ఎర్రటి మట్టి వాటర్తో కూడినటువంటి వాటర్ వెళ్తుంది. ఎందుకంటే గత కొద్దిలోంచి వర్షం పడుతుండటం వల్ల ఆ వర్షపు నీరే ఆ మట్టి నీరే ఎర్రటి నీరే కూడా ప్రాణహిత నదుల నుంచి ఉరుకలు వేస్తుంది. సో ఈ నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి అటు కాళేశ్వరం వద్ద నుంచి అటు మేడిగడ్డ బ్యారేజ్ వెళ్తుంది. ఆ మేడిగడ్డ గేట్లు లిఫ్ట్ చేసి ఉండడంతో అటు వెళ్ళి అటు సముద్రంలో కలుస్తుంది. సో ప్రాణహిత నది ప్రవాహం మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. మరికొన్ని వర్షాలు పడితే ఈ ప్రవాహం ఇంకా ఎక్కువగా చాలా ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజుపాటి V6 న్యూస్.